ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ఆయన ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకోవడంతో పాటు ప్రజల ముందు పెట్టిన చర్చ మూడు రాజధానుల అంశం మూడు రాజధానుల ఏర్పాటుతో అభివృద్ధి వికేంద్రీకరణ పరిపాలనా వికేంద్రీకరణ పదమూడు జిల్లాల అభివృద్ధి ప్రధానంగా జరుగుతుంది అనేది ఒక చర్చ అయితే మొదలైంది అయితే షరా మామూలుగా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ ముందుకు వెళ్ళడం ఈ నేపథ్యంలోనే అది న్యాయస్థానాల వరకు వెళ్ళడం వాటిని ఆ చిక్కుముడుల్లో ఇరుక్కొని ఆ నిర్ణయం అలా పెండింగ్లో పడడం ఇదంతా జరిగిన విషయమే అయితే తాజాగా ఇప్పుడు ఏదో అంటారు కదా ఆలస్యం అమృతం విషం అని లేట్ అవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా మారుతుందా జగన్ గారి మూడ్ కూడా మారుతుందా అనే అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి వాస్తవానికి ప్రజల సంక్షేమంతో పాటు పరిపాలన కూడా మరింత దగ్గరగా అందించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రధాన ఉద్దేశం అయితే ఇప్పుడు తాజాగా మంత్రి కొడాల నాని గారు చేసిన వ్యాఖ్యలు హల్చల్ చేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం శాసన రాజధాని కూడా అవసరం లేదు అమరావతిలో అనేది సో ఈ నేపథ్యంలోనే జగన్ గారితో కూడా మాట్లాడాను అని చెప్పడం అంటే కర్నూలు వాసులేమో హైకోర్టు ఏర్పాటు చేసి అక్కడ నా న్యాయ రాజధాని ఉంటుందని చెప్పడం కర్నూలు వ్యాసులకి ఇక విశాఖలో పరిపాలనా రాజధాని అమరావతిలో శాసన రాజధాని ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అయితే ఇప్పుడు ఎప్పుడైతే కొడాల నాని గారు ఈ తరహా వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీని కూడా అక్కడి నుంచే తీసుకెళ్లిపోయి అంటే అమరావతిని తీసుకెళ్ళిపోయి విశాఖలో పెట్టేయాలని అనుకోవడం అంటే ఆయన మాట్లాడని మాటలకు కారణం ఏంటంటే అమరావతిలో దళితులకు చోటు లేదని వారికి ఇళ్ళ పట్టాలు ఇస్తే ఒప్పుకోము అది అక్కడ ఆ ఒప్పుకోని చోట రాజధాని ఎందుకు అనేది ఆయన లాజికల్గా ప్రశ్నించారు ఎందుకంటే వీళ్ళ ఇళ్ల స్థలాల పట్టాల కోసం దళితులకి అక్కడ భూమి కేటాయిస్తే ఆ భూమి అక్కడ ఎందుకు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని ఎప్పుడైతే వాళ్ళు అన్నారో సో అక్కడ మరి రాజధాని పెట్టాల్సిన అవసరం ఏముంది అది కూడా తీసేస్తామని అనడం మరి ఇది లాజికల్ క్వశ్చన్ అనుకోవాలా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన బయట పెట్టారా అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది అయితే ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది ఓకే అయితే అది కూడా చట్టంగా మారే అవకాశం లేకపోలేదు అనేది కొంతమంది చెబుతున్నమాట ఈ మూడు రాజధానులు చట్టం చేసి చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు విశాఖనే ఏకైక రాజధానిగా చేయబోతున్నారా అనేది ఒక పెద్ద చర్చ విశాఖలో అసెంబ్లీని ఏర్పాటు చేయడమే కాదు హై కూడా విశాఖలో పెట్టేస్తే ఒక రాజధాని ఉంటుంది అనేది జగన్ భావన అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది మరి ఇది కేవలం ప్రచారం మాత్రమేనా లేదంటే నిజంగా జగన్ అంత పని చేస్తారా అనేది ఆలోచించాల్సిందే అదే కనుక జరిగితే ఇంకా మొత్తం న్యాయ రాజధాని కూడా తీసేసి అది కూడా విశాఖ తరలించేస్తారా ఏంటి మొత్తం మూడు కనుక విశాఖలోనే పెట్టేస్తే ఇంకా ఈ ప్రాంతాల పరిస్థితి ఏంటి మూడు ప్రాంతాల అభివృద్ధి అన్నారు ఆ నినాదం వెనక తీసుకున్నట్టేనే ఒక పక్క మూడు రాజధాని బిల్లుకి సంబంధించి గవర్నర్ ఆమోదం కూడా పొందింది అన్నారు మరి ఆమోదం కూడా క్యాన్సిల్ అవుతుందా మళ్ళీ ఇంకో బిల్లు పడతారా మళ్ళీ ఇంకో గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారా ఏంటి అనేది మొత్తం మీద ఒక కన్ఫ్యూజన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మారిందా ఒకవేళ మారితే ఇలా చేస్తారా ఏకైక రాజధాని కానీ అది కూడా ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి